డిస్కస్ ద ఫీజియోగ్రఫీ ఆఫ్ ఇండియా డ్రైనేజ్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే రివర్ సిస్టమ్ మీకు తెలిసిందే డిస్కస్ ద ఫీజియోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇట్స్ డ్రైనేజ్ సిస్టమ్ ఎగ్జామిన్ ద ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ దాని మన డ్రైనేజ్ సిస్టమ్కి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి ఆ డ్రైనేజ్ సిస్టమ్స్కి ఉన్నటువంటి ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసి ఆపర్చునిటీస్ ఏమున్నాయి విత్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియాస్ రివర్ బేసింగ్ మన ఇండియాస్ రివర్ బేసింగ్ సంబంధించినటువంటిది సో ఈ ప్రశ్నలో ఫస్ట్ మనం ఫస్ట్ పారాగ్రాఫ్లో ఫిజియోగ్ర ఫిజియోగ్రఫీ అంటే ఏంటి ఫిజియోగ్రఫీ రాయాల్సి ఉంటుంది ఫిజియోగ్రఫీ అని అంటే ఫిజికల్ జియోగ్రఫీకి సంబంధించింది మౌంటెన్సు పెనులార్ రీజియను వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ సో ఇందులో ప్రామాణికమైనటువంటిది డ్రైనేజ్ సిస్టమ్ ఈ డ్రైనేజ్ సిస్టమ్ వల్లనే ఈ రివర్ సిస్టమ్ అనేది ఫ్లో అయింది ఫాలో అయింది సో ఈ డ్రైనేజ్ సిస్టమ్ అలా రాసిన తర్వాత డ్రైనేజ్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా సైడ్ హెడ్డింగ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియాలో మొదటిగా హిమాలయన్ రివర్ సిస్టమ్ సో హిమాలయన్ రివర్ సైడ్ హెడ్డింగ్ చేసి డ్రైనేజ్ సిస్టంలోకి వచ్చాము డ్రైనేజ్ సిస్టంలోకి వచ్చిన తర్వాత హిమాలయన్ రివర్ సిస్టమ్ సో హిమాలయన్ రివర్ సిస్టమ్స్ మెయిన్లీ అది గ్లేసియర్స్లో ఐస్ మెల్టింగ్ వల్ల ఏవైతే నదులు ఫామ్ అవుతాయో ఆ నదులనే మనం హిమాలయన్ రివర్ సిస్టమ్ అని అంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి చెప్పుకోవచ్చు మనం హిమాలయన్ రివర్ సిస్టంలో గంగా బ్రహ్మపుత్ర సింధు ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు సో ఇవన్నీ హిమాలయన్ రివర్ సిస్టమ్ రెండోది పెనున్సలార్ ఇండియా పెనున్సలార్ రివర్స్ సో ఈ పెనున్సలార్ రివర్స్లో వచ్చేసి ఇవి ముఖ్యంగా ఆరిజినేట్ అయినటువంటిది వెస్టర్న్ ఘాట్స్లో కానీ ఈస్టర్న్ ఘాట్స్లో కానీ ఇవి ఆర్జినేట్ అయ్యాయి ఇవి కొన్ని రివర్స్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది కొన్ని రివర్స్ వచ్చేసి అరేబియన్ సీలో కలుస్తుంది అని చెప్పేసి రాస్తాము ఎగ్జాంపుల్ ఏంటి నర్మదా అండ్ తపితి వచ్చేసేమో అరేబియన్ సీలో కలుస్తుంది మహానది పలు నదులన్నీ కూడా ఎందులో కలుస్తున్నాయి ఈస్టర్న్ సంబంధించినటువంటి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది మూడోది కోస్టల్ రివర్స్ ఈ కోస్టల్ రివర్స్ ఏంటి దే ఆర్ షార్ట్ లీడ్ కొంత మాత్రమే ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోస్టల్ రివర్స్ కింద కూడా మనము తపతి అండ్ నర్మదా చెప్పుకోవచ్చు అంటే అక్కడనే ఆరిజినేట్ అయ్యి ఆ కోస్టల్ రివర్లో మటుకే ఉండేటటువంటి రివర్స్ని కోస్టల్ రివర్ సిస్టమ్ అని కూడా అంటాము నాలుగోది డెసర్ట్ రివర్స్ కూడా ఉన్నాయి నాలుగోది డెసర్ట్ రివర్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ గాగ్రా రివర్ ఫర్ ఎగ్జాంపుల్ లూనీ రివర్ సో అలా ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ నాలుగు రకాలు ఒకటి హిమాలయన్ సిస్టము రెండోది పెన్నొన్సలార్ సిస్టము మూడోది కోస్టల్ రివర్సు నాలుగోది డెసర్ట్ రివర్స్ అని చెప్పేసుకున్న తర్వాత ఈ రివర్ మేనేజ్మెంట్స్కి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి క్వశ్చన్లోనే ఉంది సో ఛాలెంజెస్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియాస్ రివర్ సిస్టమ్స్ ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి సో మొదటి ఛాలెంజెస్ ఏంటి వాటర్ స్కేర్ సిటీ అనేది తగ్గుతూ వస్తుంది ఎందుచేత సో మొదటి ఛాలెంజ్ ఈ రివర్ సిస్టంలో మన డ్రైనేజ్ సిస్టంలో వాటర్ స్కేర్ సిటీ అనేది పెరుగుతూ వస్తుంది ఏ కారణాల వల్ల వాటర్ స్కేర్ సిటీ అనేది పెరుగుతూ వస్తుంది ఏ కారణాల వల్ల పాపులేషన్ ఇంక్రీజ్ ఏ కారణాల వల్ల అర్బనైజేషన్ రెండోది పొల్యూషన్ అనేది పెరుగుతూ వస్తుంది మూడోది అనేది ఫ్లడ్ డ్రౌట్స్ ఈ ప్రాబ్లమ్స్తోనికే సొల్యూషన్స్ ఇంటర్లింకింగ్ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే అవి కలపాలి ఆ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఏంటి సొల్యూషన్ ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రాబ్లం కాదు ఎప్పుడైనా కూడా వాటర్స్ లేవు కాబట్టి సిటీ ఆఫ్ వాటర్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని చోట్ల ఎక్కువ వాటర్ ఉన్నాయి కొన్ని చోట్ల తక్కువ వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ రెండు నదులను కలిపితే ఈ ఎక్కువ వాటర్ ఉన్నది కాస్త తక్కువ వాటర్కి వస్తుంది అది ఆపర్చునిటీలో రాయాలి అది ప్రాబ్లం కాదు ఎప్పుడైనా అలా అసలుకి పుట్ అలాంటి ప్రతి ఒక్క రివర్ అన్నీ కలపాల్సిందే అట్లా కాదు కొన్ని రివర్లలో ఎక్కువ వాటర్ ఉన్నాయి కొన్ని రివర్లలో తక్కువ వాటర్ ఉన్నాయి సో తక్కువ రివర్ తక్కువ వాటర్ ఉన్నటువంటి రివర్కి మనం వాటర్ అందజేయాలి అని అంటే దానికి మనం ఏం చేయాలి అది ఆపర్చునిటీయా ప్రాబ్లమా అది ఆపర్చునిటీయే ప్రాబ్లమా ఆపర్చునిటీ అది సో అది ప్రాబ్లం కాదు అది సో ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఈజ్ రివర్ లింకింగ్ ఫ్లడ్స్ అండ్ డ్రౌట్స్ ఒక ప్రాబ్లం ఉంది దాన్ని మనం మేనేజ్ చేయాలి ఈ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేయడం కోసం మనం మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది సో ఒక ఛాలెంజ్ ఏంటి స్కేర్ ఆఫ్ వాటర్ రెండో ఛాలెంజ్ ఏంటి పొల్యూషన్ డీగ్రెడేషన్ ఆఫ్ వాటర్ క్వాలిటీ మూడోది ఏంటి ఎక్సెసివ్ ఫ్లడ్స్ ఎక్సెసివ్ డ్రౌట్స్ ఫ్లడ్స్ ఎక్కువనే ఉన్నాయి డ్రౌట్ కండిషన్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి నాలుగు డిఫారెస్టేషన్ జరుగుతుంది ల్యాండ్ యూసేజ్ జరుగుతుంది ఐదు గ్రౌండ్ వాటర్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది గ్రౌండ్ వాటర్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ జరగడం వల్ల ఏమవుతుంది ఆ సర్ఫేస్ వా మీద ఉన్నటువంటి వాటర్ ఇంకిపోతుంది ఎందుకు వాటర్ క్వాంటిటీ ఎందుకు తగ్గుతుంది అని అంటే గ్రౌండ్ వాటర్ని మనం ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నాం కాబట్టి ఆ పైన సర్ఫేస్ మీద ఉన్నటువంటి వాటర్ ఏమవుతుంది కింద వాటర్ లేకపోతే ఇంకిపోతాయి కదా సో ఆ ఇంకిపోవడం కూడా దేనికి కారణము అని అంటే గ్రౌండ్ వాటర్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ సో ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఎలా అడ్రస్ చేయాలి ఈ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడం కోసం మన దగ్గర ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టు ఇంటర్ రివర్ వాటర్ ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ అది మొదటి ఆపర్చునిటీ ఇంకా మీరే చెప్పండి ఇప్పుడు ఇంకేం చేయొచ్చు మనము అఫారెస్టేషన్ చేయొచ్చు దానివల్ల ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంటుంది మూడు క్లీనింగ్ ఆఫ్ రివర్ గంగా క్లీనింగ్ ఆఫ్ రివర్ వాటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నమామి గంగయ ప్రాజెక్ట్ ఇంకా ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఏవైతే వాటర్ ఉన్నాయో అవన్నీ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ కింద తీసుకొని వచ్చి వాటర్ని ప్రాపర్గా ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాటర్ కన్జర్వేషన్ అండ్ ఎఫిషియన్సీ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అండ్ రీయూజ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కంజక్టివ్ యూజ్ ఆఫ్ సర్ఫేస్ అండ్ గ్రౌండ్ వాటర్ ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు కానీ మీరు రాసుకోండి ఏంటి రివర్ లింకింగ్ ఇంకా ఇంకేమున్నాయి సొల్యూషన్స్ ఇంకేమైనా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఉన్నాయా ప్రాపర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రిజర్వాయర్స్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అదే ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కింద వస్తుంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంకా ఎందుకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ యొక్క రీఛార్జ్ జరుగుతుంది గ్రౌండ్ వాటర్ లెవెల్ యొక్క రీఛార్జ్ జరిగిన తర్వాత సర్ఫేస్ వాటర్ ఇంకిపోదు సో సర్ఫేస్ వాటర్ అలానే ఉండిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఇక్కడ మన ప్రశ్న సూటిగా ఉంది ప్రశ్న రివర్ వాటర్ ఎలా ఫ్లో అవుతుంది డెంట్రిటిక్ రివర్ వాటరా లేకపోతే రేడియల్ డ్రైనేజ్ సిస్టమా అని కాకుండా ప్రశ్న చాలా సులువుగా క్లియర్గా ఉంది అసోసియేటెడ్ విత్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియాస్ రివర్ బేసిన్స్ ఆ రివర్ బేసిన్స్ని మనం ఎలా కాపాడుకోవాలి ఆ రివర్ బేసిన్స్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి సో అంటే ఎవరైనా కూడా నేను రివర్ డ్రా చేస్తాను నేను అంటే ఇది రివర్ గురించి కాదు ప్రశ్న ఆ రి ఓవరాల్గా అన్ని రివర్స్ యొక్క మేనేజ్మెంట్ ఎలా చేయాలి మనం జనరల్ క్వశ్చన్ జనరలైజ్డ్ ప్రశ్న ఇది అంటే ఎక్స్క్లూజివ్ ఇప్పుడు హిమాలయన్ రివర్ సిస్టమ్ అని అడిగినప్పుడు మనం డ్రా డయాగ్రామ్ డ్రా చేయొచ్చు ఎక్స్క్లూజివ్గా మనము బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ గురించి అడిగినప్పుడు మనం డ్రా చేయొచ్చు ఫ్లో అవుతుంది అందని అని చెప్పేసి ఓకే ఇది మొదటి ప్రశ్న రెండోది సో స్ట్రక్చర్ ఎలా ఉండాలి ఫస్ట్ ఫిజియోగ్రఫీ గురించి మనం మెన్షన్ చేస్తాము ఫిజియోగ్రఫీ గురించి మెన్షన్ చేసిన తర్వాత ఎన్ని రకాల రివర్ బేసిన్ సిస్టమ్స్ ఇండియాలో ఉన్నాయని అనుకుంటాము నాలుగు రకాల ఇండియన్ రివర్ బేసిన్ సిస్టమ్స్ ఉన్నాయని అనుకుంటాము ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయని హెడ్డింగ్స్ పెట్టేసుకుంటాము ఇక్కడ కొన్ని ఫ్యాక్చువల్ పాయింట్స్ యాడ్ చేస్తే ఇంకా మంచిది దానికి కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే ఆ ఛాలెంజెస్కి అడ్రస్ చేయడానికి కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి మన దగ్గర అని సొల్యూషన్స్ మెన్షన్ చేస్తాము నమామి గంగే ప్రాజెక్ట్ ఒకటి మనం పెట్టుకుంటాము ఇంకా అలా కాదనుకుని ఇంకా కొత్త కొత్త ఎన్నో వచ్చినాయి అటల్ భూజల్ యోజన వచ్చింది అమృత సరోవర ప్రాజెక్ట్ అని ఒకటి వచ్చింది అమృత సరోవర్ స్కీమ్ ఒకటి వచ్చింది ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటూ పోవచ్చు ఓకే నెక్స్ట్ రెండో ప్రశ్న డిస్కస్ ద మెకానిజం ఆఫ్ ఇండియన్ మాన్సూన్స్ ఇక్కడ మెకానిజం రెండో ప్రశ్న మెకానిజం డిస్కస్ ద మెకానిజం ఆఫ్ ఇండియన్ మాన్సూన్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఆ మాన్సూన్ సిస్టమ్ వల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి సో ఇండియన్ మాన్సూన్ యొక్క మెకానిజం ఏంటి ఇండియన్ మాన్సూన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ అండ్ ఎకానమీ అంటే అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించినంత వరకు ఎకానమీకి సంబంధించినంత వరకు దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి దాని యొక్క పర్పస్ ఏంటి అన్నది ప్రశ్న సో మీకు తెలుసు ఇండియన్ మాన్సూన్ సిస్టమ్ అనేది ఎలాగో ఇండియన్ అగ్రికల్చర్ అండ్ ఇండియన్ ఎకానమీ అన్నాడు కాబట్టి మనం ఎలా రాస్తాము ఇండియన్ అగ్రికల్చర్ అండ్ ఇండియన్ ఎకానమీ విచ్ ఈస్ లింక్డ్ టు అగ్రికల్చర్ ఈజ్ మెయిన్లీ డిపెండెడ్ అపాన్ ఫెడ్ క్రాప్స్

అంటే ఆ ఇండియన్ మాన్సూన్ సిస్టమ్ యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చి దాని యొక్క రోల్ ఎందుకు ప్రశ్న ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ అగ్రికల్చర్ అన్నారు కాబట్టి ఇంత శాతం వర్షం పడుతుంది దీనివల్లనే అగ్రికల్చర్ వస్తుంది దీనివల్లనే ఎకానమీ గ్రో అవుతుందని చెప్పేసి ఇంట్రోలో రాసుకున్న తర్వాత మెకానిజం మొదటిదేంటి డిఫరెన్షియల్ హీటింగ్ అండ్ కూలింగ్ ల్యాండ్ మీద ఏమవుతుంది హీట్ అనేది పెరుగుతుంది ఎప్పుడైతే ల్యాండ్ మీద హీట్ పెరుగుతే ఏమవుతుంది లో ప్రెషర్ మనకు ఇది ఎప్పుడైనా కూడా టెంపరేచర్ పెరిగితే ఏమవుతుంది ప్రెషర్ అనేది తగ్గుతుంది టెంపరేచర్ పెరిగితే ప్రెషర్ తగ్గుతుంది ఎప్పుడైతే ప్రెషర్ తగ్గుతుందో హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి వస్తారు డిఫ్యూజన్ ప్రిన్సిపల్ ప్రకారంగా సో హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్కి వచ్చేసరికి ఏమొస్తుంది డెన్స్ క్లౌడ్స్ వస్తున్నాయి ఆ డెన్స్ క్లౌడ్స్ ఈ లోవర్ ప్రెషర్ ఏరియాలోకి రావడం వల్ల ఏమవుతుంది వర్షం పడుతుంది సో ఫస్ట్ పాయింట్ ఈస్ వాట్ డిఫరెన్షియల్ హీటింగ్ అండ్ కూలింగ్ ఒక మెకానిజం రెండోది ఫార్మేషన్ ఆఫ్ మాన్సూన్ విన్స్ దా దానివల్లనే మాన్సూన్ విన్స్ అనేది ఫార్మ్ అయ్యి మాన్సూన్ విన్స్ కిందికి ఫ్లో అవుతుంది ల్యాండ్ మీదకి మూడోది ఇంటర్ ట్రాపికల్ కన్వర్జన్ జోన్ అనేది పైకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఆ పైకి ఎంత గనం షిఫ్ట్ అవుతూ ఉంటుందో అంత ఘనము లో ప్రెషర్ ఏరియాని తీసుకెళ్తూ ఉంటుంది సో అది ఎక్కడి దాకా అయితే వెళ్తుందో అక్కడి వరకు లో ప్రెషర్ ఏరియా అనేది వెళ్తూ ఉంటుంది కాబట్టి ఈవెన్చువల్గా రెయిన్ఫాల్ పడుతూనే ముందుకెళ్తుంది సో థర్డ్ పాయింట్ ఏంటి ఇంటర్ ట్రాపికల్ కన్వర్జన్ జోన్స్ మనకు తెలుసు చదువుకున్నాం మనం జియోగ్రఫీలో ఆ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జన్ జోన్ ఏదైతే ఉందో అది పైకి నార్త్ షిఫ్ట్ అవుతుందా సౌత్కి షిఫ్ట్ అవుతుందా నార్త్కి షిఫ్ట్ అవుతుంది అది నార్త్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు దాని అర్థం ఏంటని అంటే లో ప్రెషర్ని కూడా ముందుకు అనమాట సో అది ఎంత దీంతో పాటు లో ప్రెషర్ ఏరియా ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి హై ప్రెషర్ నుంచి ఏదైనా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి రావాల్సింది సో రెయిన్ఫాల్ కూడా ఇంటర్ ట్రాపికల్ కన్వర్జ్ జోన్ ఫాలో అవుతూ ముందుకెళ్తూ సౌత్ ఇండియా నుంచి స్టార్ట్ అయినటువంటిది సౌత్ ఇండియా సెంట్రల్ ఇండియా నార్త్ ఈస్ట్ ఇండియా నార్త్ ఇండియా వరకు కూడా వర్షం పడుతుంది అన్నది అర్థం సో మొదటిదేంటి డిఫరెన్షియల్ హీటింగ్ రెండోది ఏంటి ఫార్మేషన్ ఆఫ్ మాన్సూన్ విన్స్ మూడోది ఏంటి షిఫ్ట్ ఆఫ్ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జన్ జోన్స్ ఎటు షిఫ్ట్ అవుతుంది నార్త్కి నాలుగోది ఇందులో ఏం రోల్ ఉంది రోల్ ఆఫ్ హిమాలయాస్ హిమాలయాస్ ఎలా యాక్ట్ అవుతుంది ఒక బ్యారియర్లా యాక్ట్ అవుతుంది సో ఏవైతే విండ్స్ ఫ్లో అవుతూ ముందుకు వస్తూ ఉందో అది ఒక్కసారిగా హిమాలయాలు అడ్డు రావడం వల్ల అక్కడ ఎండైపోయి అక్కడ భారీ వర్షం కురిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మాన్సూన్స్ జరుగుతుంది సో నాలుగో కారణం ఏంటి ప్రజెన్స్ ఆఫ్ హిమాలయన్ సిస్టమ్ అంటే ఇలా మనం ఒక మరీ లోపలికి వెళ్ళ డి డీటెయిల్గా వెళ్లకుండా సింప్లిఫైడ్గా ఆన్సర్ రాస్తే సరిపోతుంది ఇంతే మాన్సూన్ మెకానిజం సో మొదటి పాయింట్ ఏంటి డిఫరెన్షియల్ హీటింగ్ అండ్ కూలింగ్ రెండో పాయింట్ ఏంటి మాన్సూన్ విన్స్ ఫామ్ అయింది దానివల్ల మూడోది ఏంటి షిఫ్ట్ ఆఫ్ ఐటీ సీజెడ్ నాలుగో పాయింట్ ఏంటి ప్రజెన్స్ ఆఫ్ మైటీ హిమాలయాస్ తర్వాత కొన్ని సందర్భాలలో లానినా లానినో అండ్ లానినా ఎల్నినో అండ్ లానినా అది ఖచ్చితమైన కాదు కొన్ని సందర్భాలలో ఎల్నినో లానినా ఎల్నినో ఉంటేనేమో ప్రాపర్ మాన్సూన్స్ రావు లానినా ఉంటేనేమో ఎక్కువ మాన్సూన్స్ వస్తాయి ఎందుకు అని అంటే ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల అనేది ఇంకో పాయింట్ మెన్షన్ చేసుకుంటాం మనం తర్వాత విత్డ్రావల్ ఆఫ్ మాన్సూన్స్ ఈవెన్చువల్గా ఏమవుతుందంటే ఆ లో ఎప్పటికీ లో ప్రెషర్లా ఉండదు కదా ఈ ఈ డిఫరెన్స్ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వచ్చి వచ్చి ఒకసారి సమానమైనటువంటి ప్రెషర్ అయిందంటే దాని అర్థం ఏంటి విత్డ్రావల్ ఆఫ్ మాన్సూన్స్ విత్డ్రావల్ ఆఫ్ మాన్సూన్స్ ఇది మెకానిజం సో మెకానిజం ఆఫ్ మాన్సూన్స్లో ఇవన్నీ పాయింట్స్ మనం రాసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటా సిగ్నిఫికెన్స్ ఈరోజు కూడా తెలుసు మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఒడిషా ఈరోజు కూడా మనది రెయిన్ఫెడ్ క్రాప్సే ఉన్నాయి ఇండియా మొత్తం లెక్కేసుకుంటే ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఈస్ డిపెండెడ్ అపాన్ ఫెడ్ క్రాప్స్ ఎందుకు సిగ్నిఫికెన్స్ ఆన్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ అనమాట రెండో పాయింట్ మాన్సూన్కి మనం గ్యాంబ్లింగ్ అంటాము మాన్సూన్స్ని మనం ఏమంటామే గ్యాంబ్లింగ్ అంటాం అంత పెద్ద పదం ఇవ్వడానికి కారణం ఏంటంటే కొన్నిసార్లు మంచి వర్షం కూర్చొచ్చు కొన్నిసార్లు ఎక్కువ వర్షం లేకపోవచ్చు లేకపోతే వర్షం రావచ్చు దీనివల్ల ఎవరికి ఇబ్బంది అవుతుంది ఫార్మర్స్కి ఇబ్బంది అవుతుంది సో ఆ అన్సర్టెనిటీని మనం ఏ పదంతో కొలుస్తున్నాము అని అంటే గ్యాంబ్లింగ్ మూడోది ఎకనామిక్ ఇంపాక్టు ఎకనామిక్ ఇంపాక్ట్ ఉంటుంది ఫుడ్ సెక్యూరిటీ ఉంటుంది రూరల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఇంకా డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ ట్వంటీ ట్వంటీ టూ అనుకున్నాము దాన్ని మళ్ళీ మనం షిఫ్ట్ చేశాము ఈ డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ ఏదైతే ప్ర ప్రస్తుత గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్లాలనుకుంటుందో అది ఓన్లీ ప్రభుత్వం ఒక ఎఫర్ట్ కాదు ఫార్మర్ యొక్క ఎఫర్ట్ కాదు మాన్సూన్స్ కూడా సపోర్ట్ చేయాలి దీని ఇంపాక్ట్ ఇన్ఫ్లేషన్ మీద ఉంటుంది దీని ఇంపాక్ట్ ఇండస్ట్రీ మీద ఉంటుంది దీని ఇంపాక్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మీద ఉంటుంది ఇంకా ఓన్లీ మనం ఫుడ్ ఎకానమీకి అండ్ అగ్రికల్చర్ సంబంధించింది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా అగ్రికల్చర్ సంబంధించింది కదా దీనికి సంబంధించింది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మీద దీనికి సంబంధించింది ఇన్ఫ్లేషన్ మీద దీనికి సంబంధించింది జీడిపి కాంట్రిబ్యూషన్ టు అగ్రికల్చర్ మీద ఇంకా దీనికి సంబంధించింది అగ్రికల్చర్ లేబరర్స్ అగ్రికల్చర్ లేబరర్స్కి ప్రాపర్గా వర్క్ దొరకాలి అని అంటే వర్షాలు పడాలి ఇంకా నరేగా మీద ప్రభుత్వం యొక్క బడ్జెట్ తక్కువ కావాలి అన్నా కూడా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ మీద ప్రభుత్వం యొక్క బడ్జెట్ లొకేషన్ కూడా తక్కువ వాలి అని అంటే మంచి వర్షాలు కురిస్తే వాళ్ళు ఎందుకు నరేగా పనులకు ఎందుకు వస్తారు రారు కదా వాళ్ళ వ్యవసాయ భూములలో లేకపోతే అగ్రికల్చర్ లేబర్ లాగా కంటిన్యూ అవుతారు ఇంకా ఇంకా అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి ఇంకా ఇంకా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది ఇంకా మిటిగేషన్ ఆన్ డ్రౌట్ మిటిగేషన్ అనే పదం చాలా ఇంపార్టెంట్ అది ఆ జియోగ్రఫీలో కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కానీ అది ఖచ్చితంగా మనం వాడాల్సిన పదం మిటిగేషన్ అంటే ఏంటనంటే ఇది ఇంపార్టెంట్ మీరు మనము డిజాస్టర్ని ఆపలేము డిజాస్టర్ని కంట్రోల్ చేయలేము మన చేతిలో లేదు కానీ ఏం చేయొచ్చు దాని యొక్క ఇంపాక్ట్ దాని యొక్క ఎఫెక్ట్ని తక్కువ చేయవచ్చు అలా డిజాస్టర్ యొక్క ఇంపాక్ట్ని తక్కువ చేసే పద్ధతిని మనం ఏమంటాము మిటిగేషన్ అని అంటాము సో డ్రౌట్స్ మిటిగేట్ అవుతాయి ఇంకా అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ ఇంకా ఇంపాక్ట్ ఆన్ ఫిషరీస్ ఇంకా ఇంపాక్ట్ ఆన్ ఫిషరీస్ ఇన్ని విధాలుగా మాన్సూన్స్ మీద డిపెండ్ అయి ఉంది సో కంక్లూజన్ రాసేటప్పుడు ఏం రాస్తాము ఇన్ని విధాలుగా మాన్సూన్స్ మీద డిపెండ్ అయినటువంటి ఇండియన్ పాపులేషన్ సో మాన్సూన్స్ అండ్ అగ్రికల్చర్ రెండు ఇంటర్ట్వైండ్ మనం సపరేట్ చేయలేము మాన్సూన్స్ వేరు అగ్రికల్చర్ వేరు అని చెప్పలేము అగ్రికల్చర్ సెక్టర్ మంచిగా ఉండాలి అని అంటే ఏది మంచిగా ఉండాలి మాన్సూన్స్ అలా రెండింటికి మధ్యలో అనుసంధాన్ని మనం కంక్లూషన్లో రాయాలి బోత్ అగ్రికల్చర్ అండ్ మాన్సూన్స్ ఆర్ ఇంటర్డ్ అండ్ ఇంటర్డిపెండెంట్ వి కెనాట్ సపరేట్ దెమ్ అండ్ వి కెనాట్ సీ సపరేట్లీ బోత్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అలా మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అన్నమాట మూడో ప్రశ్న డిస్కస్ ద ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్లడ్స్ అండ్ డ్రౌట్స్ ఫ్లడ్కి డ్రౌట్కి ఉన్నటువంటి ఇంటర్ రిలేషన్షిప్ ఏంటి ఏ కారణాల చేతి వస్తుంది అండ్ దేర్ కాసెస్ డిస్కస్ ద ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్లడ్స్ అండ్ డ్రౌట్స్ అండ్ దేర్ కాసెస్ అంటే ఫ్లడ్స్ రావడానికి గల కారణాలు ఏంటి డ్రౌట్స్ రావడానికి గల కారణాలు ఏంటి సజెస్ట్ కాంప్రిహెన్సివ్ మెజర్స్ సజెస్ట్ కాంప్రిహెన్సివ్ మెజర్స్ టు ఎన్హాన్స్ రిజీలియన్స్ మళ్ళీ ఈ పదం కూడా ఇంపార్టెంట్ తెలుగు ఇంగ్లీష్ అనేది ఏం వేరియేషన్ లేదండి రిజిలియన్స్ రిజిలియన్స్ అంటే ఏంటంటే దెబ్బ కొడితే మనం ఎంత తీసుకుంటున్నాం అన్నదే రిజిలియన్స్ ఎలాస్టిసిటీ అన్నమాట అంటే ఎంత డిజాస్టర్ వచ్చినా ఎంత ఫ్లడ్స్ వచ్చినా ఎంత డ్రౌట్ వచ్చినా కూడా మనం రిజిలియంట్గా స్ట్రాంగ్గా ఎంత ఉంటున్నాం అన్నదే రిజిలియన్స్ అంటే ఈ ఫ్లడ్స్ వల్ల మనం ఎంత రిజిలియంట్గా ఉంటున్నాము డ్రౌట్ వల్ల మనం ఎంత రిజిలియంట్గా ఉంటున్నాము అన్నది ప్రశ్న సజెస్ట్ కాంప్రిహెన్సివ్ మెజర్స్ టు ఎన్హాన్స్ రిజిలియన్స్ అగేన్స్ట్ ద రికరింగ్ డిజాస్టర్ డిస్కస్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్లడ్స్ అండ్ డ్రౌట్స్ ఇన్ ఇండియా అంటే ఫ్లడ్స్ అండ్ డ్రౌట్స్ ఇంటర్ రిలేటెడా కాదా ఎక్కువ మాన్సూన్స్ వస్తానేమో ఫ్లడ్స్ తక్కువ మాన్సూన్స్ వస్తానేమో డ్రౌట్స్ డైరెక్ట్గా హై రెయిన్ఫాల్ బికాస్ ఆఫ్ మాన్సూన్స్ రిజల్ట్స్ ఇన్ ఫ్లడ్స్ లెస్ రెయిన్ఫాల్ బికాస్ ఆఫ్ మాన్సూన్స్ రిజల్ట్స్ ఇన్ డ్రౌట్ కండిషన్స్ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ సో ద ఫ్లడ్స్ అండ్ డ్రౌట్స్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు మాన్సూన్స్ ఆఫ్ ఇండియా ఎస్ఆర్ నువ్వు ఇప్పుడు 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 లాస్ట్ రెండేళ్ళ నుంచి ఇంత భీమసమైన వర్షాలు పడ్డానికి కారణం మాన్సూన్సే సో మాన్సూన్తోని లింక్ అయి ఉంది ఫ్లడ్స్ అండ్ డ్రౌట్స్ అది మనం ఇంట్రడక్షన్లో రాసుకుంటాము సో ఏమి కాజెస్ వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ఫ్లడ్స్ ఫస్ట్ సైడ్ ఇడ్డింగ్ కాజెస్ ఫర్ డ్రౌట్ పాయింట్స్ సో ఫస్ట్ పాయింట్ ఏంటి ఫ్లడ్స్ రావడానికి గల కారణాలు ఏంటి ఒకటి ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం రెండు క్లౌడ్ బర్స్ట్ అవ్వడము రెండు మూడు ఇది ఎంక్రోచ్మెంట్ ఆఫ్ రివర్ బేసిన్స్ ఎంక్రోచ్మెంట్ ఆఫ్ లేక్స్ ఇంకా ప్రాపర్ ఇంప్రాపర్ అర్బన్ మేనేజ్మెంట్ ఇంకా ఇంప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ రివర్ ఇంప్ వాటర్ లింకింగ్ రివర్ లింకింగ్ లేకపోవడము రివర్ లింకింగ్ లేకపోవడము ఇంకా గ్లోబల్ వార్మింగ్ కూడా ఒక కారణమే హండ్రెడ్ పర్సెంట్ గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ క్లైమేట్ చేంజ్ కూడా ఒక కారణం దానివల్ల ఏమవుతుంది గ్లేసియర్స్ ఎక్కువగా మెల్ట్ అవుతుంది గ్లేసియర్స్ ఎక్కువగా మెల్ట్ అవుతున్నాయి కాబట్టి ఫ్లడ్స్ వస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా డిఫారెస్టేషన్స్ ఇంకా డిఫారెస్టేషన్ అయిపోయింది చెట్లు ఉన్నప్పుడు అది ఆపేది ఎగ్జాంపుల్ ఏంటి సుందర్బన్స్ ఒకప్పుడు సుందర్బన్స్ ఏం చేసేది అని అంటే ఎంత రివర్ వచ్చినా ఎంత ఫ్లడ్స్ వచ్చినా కూడా ఆపేది అది అంటే సముద్రం నుంచి నీలమట్టం అది ఇంక్రీజ్ అవుతూ వస్తున్నప్పుడు అది ఆపేది కానీ ఇప్పుడు సుందర్బన్స్ మెల్లిమెల్లిగా తక్కువ తక్కువ మొత్తంలో డిఫారెస్టేషన్ అవుతుంది కాబట్టి ఆ సుందర్బన్స్ కూడా కంట్రోల్ చేయలేకపోతుంది వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఇంకా వైనాడ్ ఇష్యూ ల్యాండ్ స్లైడ్స్ ల్యాండ్ స్లైడ్స్ జరగడానికి కాలం ఎక్కువ వర్షం బట్ ఫ్లడ్స్తోనే మనం లిమిట్ అవుదాం ఇప్పుడు కాజెస్ ఫర్ డ్రౌట్ ఏమేం రీజన్స్ వల్ల డ్రౌట్ కండిషన్స్ అవుతుంది ఒకటి డిఫారెస్టేషన్ రెండు ఇంప్రాపర్ మాన్సూన్ గ్యాంబ్లింగ్ ఆఫ్ మాన్సూన్ ఇంకా ఎల్నినో ఎఫెక్ట్ ఎల్నినో ఎఫెక్ట్ ఇంకా దానికి ఏమో లానినా ఎఫెక్ట్ ఇంకా ఎక్స్ప్లైటేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఓవర్ ఎక్స్ప్లైటేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఓవర్ ఎక్స్ప్లైటేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఇంకా ఇంప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ రివర్ వాటర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ రివర్ వీ కారణాల వల్ల మనకి డ్రౌట్స్ కండిషన్స్ వస్తున్నాయి సో డిస్కస్ ద ఇంటర్లే సజెస్ట్ కాంప్రిహెన్సివ్ మెజర్స్ టు రిజిలియన్స్ సో వాట్ ఆర్ ద మేజర్స్ రికమెండెడ్ ఫస్ట్ పాయింట్ నేషనల్ డిజాస్టర్ ఖచ్చితంగా డిజాస్టర్ పదం వచ్చినప్పుడు మీరు బండ గుర్తు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ పెట్టాల్సిందే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గురించి రాయాల్సిందే ఒక పాయింట్ ఉండాల్సిందే ఏ డిజాస్టర్ అడిగినా సరే ఏది ఆర్ రిలవెంటో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏమని చెప్పింది అనంటే ప్రాపర్ రివర్ మేనేజ్మెంట్ ఉండాలి అది చెప్పినా చెప్పకపోయినా అది వాస్తవం అయిపోతుంది అది సో ఒకటి నేషనల్ డిజాస్టర్ రివర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇంకా ఒకటి కాంప్రిహెన్సివ్ మెజర్స్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఇంకా ఎఫిషియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ వెట్లాండ్స్ ట్యాంక్స్ టు రామ్సార్ సైట్స్ ఇండియాలో ఎయిటీ ఫైవ్ రామ్సార్ సైడ్స్ మనం గుర్తించాము అది బ్రాకెట్లో రాయాలి రివర్ ఇంటర్లింకింగ్ ఇంకా ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ క్లైమేట్ రిజిలియంట్ అగ్రికల్చర్ రివర్ బేసిడ్ మేనేజ్మెంట్ సో ఇన్ని పాయింట్స్ మనం రాస్తాం ఫైనల్గా మనం ఏమంటాము అని అంటే ఈ డ్రౌట్ కండిషన్స్ అండ్ ఫ్లడ్స్ కండిషన్స్ ఎక్కువ అవ్వడానికి న్యాచురల్ రీజన్స్ కన్నా ఎక్కువ హ్యూమన్ ఇండ్యూస్డ్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నాయి సో మొదటిగా హ్యూమన్ ఇండ్యూస్డ్ ఫ్యాక్టర్స్ తక్కువ చేసుకొని ఈ ఈ ఫమైన్ ఈ డ్రౌట్ అండ్ ఫ్లడ్ కండిషన్స్ని తక్కువ చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అని మనం ఫుల్ స్టాప్ పెట్టాలి ఇలా అనమాట సో జయోగ్రఫీ ఈజ్ ఇంటర్ రిలేటెడ్ విత్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జియోగ్రఫీని మనం ఎప్పుడు ఎక్స్క్లూజివ్ జియోగ్రఫీ ప్రశ్నలు అడగరు అవసరం లేదు ఎక్స్క్లూజివ్ జియోగ్రఫీ అది యూపీఎస్సీలోనూ అడగరు గ్రూప్ వన్లోనూ అడగరు కానీ బేసిక్ ప్రశ్నలు ఉంటాయి మాన్సూన్స్ మెకానిజం కానివ్వండి లేకపోతే ఫారెస్ట్ మేనేజ్మెంట్ మెకానిజమ్స్ కానివ్వండి అవి ఉండొచ్చు కానీ డిజాస్టర్ ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అయితే తీసుకురావాలి ఇప్పుడు తెలంగాణ స్పెసిఫిక్ ఏదైనా పాయింట్ చెప్పండి ఇప్పుడు హైడ్రా లాంటి ప్రాజెక్ట్ ఒకటి లేకపోతే మూసీ రివర్ ప్రాజెక్ట్ ఉంది దాని పేరు పెట్టారు కదా మూసీ రివర్ రిజువినేషన్ ప్రాజెక్ట్ అదొకటి మంచి మంచి పరిణామము ఇంకా ఇలాంటి స్టెప్స్ మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ హండ్రెడ్ పర్సెంట్ ఇవి ఒక రెండు మూడు రాసేసుకుంటే మూడు పేజీలు రెండున్నర పేజీలు నిండిపోతుంది అప్పుడు ఇంకో ఆన్సర్ చూసుకోవచ్చు మన క్లియరా మూసీని ఎలా చేద్దాం అనుకుంటారు రేవంత్ రెడ్డి థేమ్స్ అది కంక్లూషన్ లేబెట్టు సో ఫ్యూచర్లో మూసీరా నది కూడా ఒక థేమ్స్ లాగా హైదరాబాద్ ఒక లండన్ లాగా